Mangalagiri AIIMS lo drone sevalu andubatloki vachayi. AIIMS vaidyulu prayogatmakanga drone pariksha nirvahincharu. Danilo bhaganga AIIMS nunchi nutaki PhD varaku drone nu prayoginchharu. Oka mahila rogi nunchi rakta namuna sekarinchina drone akka nunchi AIIMS ku tirigi vachindi. Mangalagiri AIIMS nunchi nutaki PhD dadapu 12 kilometerla dooramlo undi. Rogulaku merugaina vaidya sevalu andinchenduku drone la upayogam pai ee prayoganni nirvahinchinattu Mangalagiri vaidyulu telipaaru. Atyavasara paristhitullo rogulaku merugaina vaidya sevalu రక్త సేకరణ వంటి సేవల్లో డ్రోన్ల వినియోగం మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు AIIMS డాక్టర్స్. వైద్య రంగంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించిన మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, రంగంలో డ్రోన్ ఉపయోగించి రక్త పరీక్షల కోసం అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ కలెక్షన్, మెడిసిన్ పంపించడం కోసం కూడా ఈరోజు ఎయిమ్స్ నుండి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని చెప్పాలి. ఎయిమ్స్ నుంచి నూతక్కి పిహెచ్సి దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాస్త డిఫరెంట్గా అరటి సాగు చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు రవి గారు. మీరు వారి నుండి ఈ సీక్రెట్స్ని నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిహెచ్సిలో ఎవరైతే రోగులు ఉన్నారో వారి వద్ద నుంచి కలెక్ట్ చేసిన శాంపిల్స్ని రోడ్డు మార్గం కాకుండా వేగంగా కూడా అక్కడి నుంచి తీసుకువచ్చే విధంగా ఈ డ్రోన్ అయితే తయారు చేసి ఎయిమ్స్ నుంచి పంపించడం జరిగింది. ఎయిమ్స్ నుంచి కొద్దిసేపటి క్రితం నూతక్కి పిహెచ్సికి వెళ్ళిన డ్రోన్ తిరిగి బ్లడ్ని అక్కడ శాంపిల్ తీసుకొని తిరిగి ఎయిమ్స్ వద్దకు వచ్చింది. ప్రస్తుతం మనం డ్రోన్ వచ్చిన విజువల్స్ని అయితే చూస్తూ ఉన్నాం. ముందుగా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్ఫామ్ వద్దకు డ్రోన్ అయితే వచ్చింది. ఈ డ్రోన్లోనే నూతక్కిలో పిహెచ్సిలో ఏదైతే ఒక రోగి వద్ద నుంచి కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపిల్ని అయితే ఈ డ్రోన్ ద్వారా ఇక్కడ ఎయిమ్స్కి అయితే పంపించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో డ్రోన్ ల్యాండ్ అవుతున్న విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. ఈ డ్రోన్లోనే ఆ బ్లడ్ శాంపుల్ ఉంది. బ్లడ్ శాంపుల్ని తీసుకొని ఇమీడియట్గా ఇక్కడున్న ల్యాబ్ ట్యాంక్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బ్లడ్ శాంపుల్ని తీసుకువెళ్ళి అందుకు అవసరమైన ప్రయోగాలన్నీ కూడా చేసి వాటి ద్వారా ఏదైతే దానికి సంబంధించిన బ్లడ్ శాంపుల్కి సంబంధించి ఎటువంటి వైద్య పరీక్షలు అయితే చేయాలో చేసిన తర్వాత వాటిని ఆ పరీక్ష ఫలితాలను కూడా నూతక పిహెచ్సిలో ఉన్న వారికి కూడా చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే డ్రోన్ విజయవంతంగా నూతక పిహెచ్సికి వెళ్ళి నాగరాజు వెనక నూతక పిహెచ్సికి వెళ్ళి వెనక అయితే తిరిగి వచ్చింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. దిగు దాని మీదకి నిలబడు. ప్రస్తుతం అయితే మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఏదైతే బ్లడ్ శాంపుల్ని అయితే కలెక్ట్ చేసి తీసుకొచ్చారో తీసుకొచ్చిన బ్లడ్ శాంపుల్ని అయితే వైద్యులు సిబ్బంది ఇక్కడి నుంచి బ్లడ్ శాంపుల్స్ని అన్నింటిని కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. కలెక్ట్ చేసుకొని ఏదైతే ల్యాబ్కి ఈ బ్లడ్ శాంపుల్ అన్నింటిని కూడా తీసుకువెళ్తారు. ఆ రోగి యొక్క బ్లడ్ శాంపుల్స్కి అవసరమైన ఏదైతే ల్యాబ్లో చేయాల్సిన పరీక్షలన్నీ కూడా చేసి వెంటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అక్కడున్న రోగికి అయితే అప్పగించడం జరుగుతుంది. విజయవంతంగా అంటే ప్రయోగం విజయవంతమైంది. వెళ్ళిన 9 నిమిషాల్లో ఇక్కడి నుంచి నూతక్కి పిహెచ్సికి చేరుకున్న డ్రోన్ అదే 9 నిమిషాల్లో అక్కడి నుంచి కూడా తిరిగి రావటం అయితే జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో అయితే చూస్తూ ఉన్నాం. డ్రోన్ అయితే వచ్చింది. ప్రయోగాత్మకంగా ప్రతిరోజు అంటే అవసరమైన సమయంలో దీన్ని తీసుకొచ్చే విధంగా కూడా ముందుగానే దీన్ని తయారు చేసి ఉంచారు. ప్రస్తుతం అయితే ప్రతి వారానికి 2 సార్లు బ్లడ్ కలెక్షన్ కోసం ఈ డ్రోన్ని రూరల్ పిహెచ్సికి పంపాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకొని పొరుగు సేవల ఒప్పందంలో భాగంగా ఈ డ్రోన్ అయితే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వైద్య సేవల్లో వీటి వినియోగం ఉపయోగించుకునేలా కూడా వీటి యొక్క ప్రయోగాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రూరల్ ప్రాంతంలో వైద్య సేవల్లో కూడా డ్రోన్లు ఒక విప్లవాత్మకంగా మారనున్నాయని చెప్పి వీరంతా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, టీవీ9, AIIMS, మంగళగిరి, గుంటూరు జిల్లా. రైట్ నాగరాజు.